హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం వే ధనుశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దేవుడు మనకిచ్చిన 24 గంటల్లో నాకు ఇష్టమైన టైం ఏదైనా సమయం ఏదైనా ఉన్నది అంటే అది మార్నింగ్ టైమేనండి. నైట్ ఎంత లేటుగా నిద్రపోయినా కూడా మార్నింగ్ మాత్రం లేవాలనే అనిపిస్తుంది. ఒకవేళ అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల లేటుగా నిద్ర లేచినా కూడా ఆ డే అంతా కూడా నాకు చాలా బ్యాడ్ డేగా అనిపించేస్తుంది. ముందే ఫిక్స్ అయిపోతాను అనమాట. లేటుగా నిద్ర లేచానంటే ఈరోజు నాకు బాగోదేమో, సరిగ్గా గడవదేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో మార్నింగే నిద్ర లేచిపోతాను. ఏమైందంటే పాప 15 డేస్ స్కూల్కి వెళ్ళలేదు కదా, చికెన్ పాక్స్ ఉండటం వల్ల. సో తనకి పెండింగ్ వర్క్ చాలా ఉండిపోయింది స్కూల్లోని. తను ఒక్కదాయే తను కంప్లీట్ చేయాలంటే అవ్వదు కదండి. జ్వరం పడి లేచింది కదా, వీక్గా ఉంటుంది కదా. సో తనతో పాటు నేను కూర్చొని తన పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా కొన్ని నోట్స్లు తనకు రాసి పెట్టాను. అలాగే కొంతసేపు చదువుకుంది. ఎగ్జామ్స్ ఒకటి దగ్గర వస్తున్నాయి కదా, పండగ ముందు ఎగ్జామ్స్ ఉంటాయి కదా, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్. సో తనకి చాలా హెల్ప్ చేశాను అనమాట. తనతో పాటు 12:30 వరకు కూడా తెలుగేసే ఉండి అవన్నీ కూడా కంప్లీట్ చేసేసాం. మొత్తానికి ఇద్దరం, తల్లి కూతురు ఇద్దరు కలిసి కంప్లీట్ చేసేసాం. తను మాత్రం చాలా బాధలో ఉందండి. ఎందుకంటే 15 రోజులు పెండింగ్ వర్క్ ఉండిపోయిందా అన్న ఫీలింగ్లో ఉంది. నేను హెల్ప్ చేశాను కానీ రీడింగ్ చేయవలసినవి చాలా ఉంటాయి కదా. సో తనని ఆ బాధ నుంచి బయటకు తేవాలని నేను అనుకొని నాకు చేతనైనది నేను చేశానండి. అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ బయటకు వచ్చి చూసేసరికి బయట వాతావరణం పరిస్థితి అయితే ఇలా ఉంది. కాసేపు ఒక 5 నిమిషాలు అక్కడే టైం స్పెండ్ చేసేసాను. చెప్పాను కదా నైట్ అంతా కొద్దిగా 12:30 వరకు మేల్కొనే ఉన్నాము ఇద్దరం అనేసి. సో నాకు నిద్ర మొత్తం వదలలేదనిపించింది. నిద్ర లేవటం అయితే లెగిసిపోయాను, ఎందుకంటే ఎర్లీగా లేవటం అలవాటు కాబట్టి ఆ టైంకి అల్లారం లేకపోయినా కూడా మెలకు వచ్చేస్తుంది. కానీ కొద్దిగా ఎందుకో చాలా చాలా బరువు అనిపించింది బుర్ర, శరీరం అంతా కూడా. కొద్దిగా చల్లనీళ్ళు ఇలా చిలకరించాను అంతే, జస్ట్ చిలకరించుకున్నాను. ఎలా అంటే మన బొట్టు పెట్టుకుంటాం కదా, స్టిక్కర్ కూడా ఓడలేదు, జస్ట్ ఆ కంట్లోనే మొహం మీద చిలకరించుకొని కొద్దిగా క్లాత్తోని తుడుచుకొని ఒకసారి కెమెరానే అద్దంలా మార్చేసాను అనమాట. ఎలా ఉందా ఫేస్ అనేసి. కొద్దిగా డల్గానే అనిపించింది. కొద్దిగా డే అయితే ఓకే స్లోగా స్టార్ట్ చేద్దాం, ఏం కంగారు లేదు, చాలా టైం ఉంది అనే పాజిటివ్ వైబ్తోనే స్టార్ట్ చేశానండి. సో ఇంకా కొద్దిగా ఆ బరువు తగ్గడానికి ఏం చేశానంటే, నార్మల్గా మార్నింగ్ లేచిన వెంటనే కూడా లీటర్ వాటర్ తాగేస్తారు కంపల్సరీ. 6 నూరైనా 100 116 అయినా అది మాత్రం జరుగుద్ది. లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు తాగేస్తానండి. సో తాగేసేసి తర్వాత టీ తాగుతాను. మిగతా ఉంటాయి కదా చిన్న చిన్న కాలకృత్యాలు అవి తీర్చేసుకొని టీ అది స్టార్ట్ చేస్తాను. సో నా ఉద్దేశం ప్రకారం ఎవరైనా బాధలో ఉంటే, ఎవరైనా అంటే మనకు దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరు ఉంటారో మన ఫ్యామిలీ మెంబర్సే కదా. మన భర్త అవ్వచ్చు, మన పిల్లలు అవ్వచ్చు, లేదా ఇంకా అదర్ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. ఎవరైనా అలా బాధలో ఉంటే మనకు చేతనైనంత సాయం, అలాగే మనం ప్రేమతో మాట్లాడే కొన్ని మాటలు, మనం ప్రేమతో స్పర్శించే ఒక స్పర్శ, అంటే చిన్న ప్రేమతో కూడిన ఒక టచ్ అనమాట. అది ఇచ్చామనుకోండి వాళ్ళు చాలా యాక్టివ్ అయిపోతారని నా గట్టి నమ్మకం అండి. నేను పిల్లలు ఎప్పుడైనా ఇలా ఏదైనా వాళ్ళకంటే స్ట్రెస్ ఏముంటుంది, స్టడీసే కదా. సో స్టడీస్ విషయంలో ఏదైనా ఇబ్బంది కలిగినా, లేదా హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే నేను వాళ్ళతో అలాగే ఉంటానండి. ఇలాగే ఇప్పుడు చూసారా, ఇక్కడ చిన్న ఫన్ జనరేట్ చేస్తాను వాళ్ళతోటి. ఇప్పుడు నేను తను నిద్ర లేవటానికి చాలా ఇబ్బంది పడుతుంది. నేనంటే మార్నింగ్ నిద్ర లేచాను, కానీ తను పాప కదా. సో తను లేటుగా నిద్ర లేచి బాగా చదివి అలసిపోయింది కదా. సో ముద్దు మాట్లాడి తనని బుజ్జగిస్తూ ఇలా ఎత్తుకొని తీసుకొని వచ్చాను. వాళ్ళ డాడీ చాలా సీరియస్గా ఉన్నారు, అంటే ఆయనకుండే బిజినెస్ పరంగా ఉంటాయి కదా, సీరియస్గా ఉంటే మేమిద్దరం వెళ్ళి ఆయన్ని గెలుకుతున్నాం అనమాట. ఊరికే ఆయనతోటి ఫన్ చేస్తున్నాము, ఇరిటేట్ చేస్తున్నాం అనమాట. అంటే అది కూడా ఒక సరదా ఫన్ అంతే. నేను పరంగా ఇరిటేట్ చేస్తుంది, రోని పరంగా తను ఇరిటేట్ చేస్తుంది. అలాగనే ఎప్పుడు కూడా ఇలా ఫన్ మూడ్లోనే ఉండను. సీరియస్గా ఉండాల్సిన టైంలో సీరియస్గా కూడా ఉంటాను. ఇంతకుముందు వీడియోస్ మీరు చూస్తే పిల్లలతో ఎప్పుడు సీరియస్గా ఉండాలో అప్పుడు సీరియస్గా ఉంటాను అనమాట. సో తను చాలా యాక్టివ్ అయిపోయింది. తనలో వచ్చిన యాక్టివ్నెస్ చూసి నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇంకా ఈరోజు లంచ్ కోసం నేను ఏం చేశానంటే ఫిష్ అనేది బయటికి తీశాను. ఇది మాకు ఈ సంవత్సరం కోనం చేపలు అంటారు కదా చాలా బాగుంటాయి ఇవి. ఇవి చాలా చవకగా దొరికేయండి మా వైజాగ్లోని. ఎందుకు ఈ సంవత్సరం చాలా రేట్ పడిపోయింది వీటికైతే. నార్మల్గా అయితే కేజీ 1000 రూపాయల నుంచి 1500 మధ్యలో ఉంటుంది ఎప్పుడు కూడా. మాకు ఈ సంవత్సరం 500 400 కూడా వెళ్ళింది ఒక్కొక్కసారి అలా ఉంటుందన్నమాట. 500 600 మధ్యలో తిరుగుతుందన్నమాట రేటు. సో ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగానే తిన్నామని చెప్పాలి. సో ఈరోజు ఇవి ముందు రోజు తీసుకొచ్చి పెట్టేశారు ఫ్రిడ్జ్లోని. సో ఇది తీసి అవి గడ్డ కట్టేసి ఉన్నాయి కదా, మార్నింగ్ బయటికి తీసి ఉంచారు అనుకోండి, కుకింగ్ చేసే టైంకి నాకు పూర్తిగా విడిపోతాయి అనమాట. సో ఇలా అవన్నీ చూసేసుకొని ఇంకా ఈరోజు అందరూ కొంచెం ఎర్లీగానే నిద్ర లేచాం కదా. సో నాకు బెడ్ ఫ్రీగా దొరికింది కాబట్టి వెంటనే ఇంకా బెడ్ అది నీట్గా పరిచేసుకుంటాను. వీళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే లేట్గా లెగిస్తే నాకు సర్దుకోవడానికి అవ్వదు. అప్పుడు మిగతా 2 రూమ్లు అంటే హాలు కిచెన్, ముందు హాలు కిచెన్ కంపల్సరీ సర్దేస్తాను. ఎందుకంటే అవి మన రాజ్యం కదా. బెడ్లు అనేవి ఏంటి అంటే పిల్లలు నిద్ర లేచిన తర్వాత సర్దుతాను, ఒకవేళ కుదరకపోతే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత సర్దుతాను అనమాట. సో అప్పుడప్పుడు ఇలా ఉంటుంది కదా. సో ఈరోజు నాకు ఫ్రీగా దొరికేసింది బెడ్. పాపను మాత్రం నా పక్కన పడుకోబెట్టుకుంటున్నానండి నైట్ టైము, ఎందుకంటే తను ఇంకా హెల్త్ పరంగా కొద్దిగా వీక్గానే ఉంది. సో కొద్దిగా నేను పక్కన ఉంటే తను హ్యాపీగా ఉంటుంది అనేసి, కొద్దిగా అంటే ధైర్యంగా ఉంటుంది అనేసి నా దగ్గరే ఉంచుతున్నాను అనమాట. తన హెల్ప్ కూడా తీసుకుంటున్నాను. నేను పిల్లలతో ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ కూడా చేయిస్తూ ఉంటానండి యాక్టివిటీ కోసం, అంతే. ఇలా చేపిస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో ఇంకా వాళ్ళకి చెప్తున్నాను, నీ యూనిఫామ్స్ అవి ఇక్కడ పెట్టాను, మీరు స్నానం చేసుకొని నీట్గా రెడీ అయిపోండి అనేసి వాళ్ళకి చెప్పాల్సినవి చెప్పేసి, వాళ్ళు చేయాల్సినవన్నీ ఓ పక్క అబ్జర్వ్ చేస్తూ ఉంటూ చేస్తున్నారా లేదా అనేసి, మిగతావి నేను క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. నేను ఇంక నైట్ నిద్రపోయే ముందు అసలు ఏమీ సర్దలేదు, హాల్ కానీ కిచెన్ కానీ ఏమీ సర్దలేదు. మార్నింగే లేచి అన్నీ సర్దుకొని ఒకేసారి తుడిచేస్తున్నాను. ఏంటంటే నైట్ నిద్రపోయే ముందు ఒకసారి క్లీన్ చేస్తా, అంటే చెత్తలు గ్లాసులు ఏవైనా పెద్ద కవర్లు ఏమైనా ఉన్నాయనుకోండి క్లీన్ చేసేసుకుంటాను, అవన్నీ తీసి పెట్టేస్తాను. తుడవను, జస్ట్ పక్కన పెడతాను. మార్నింగ్ తుడిచే టైంకి ఏది అడ్డంగా ఉండదు కదా అని. బట్ నిన్న నైట్ అలా జరగలేదు. ఇవన్నీ కూడా ఒకేసారి ఇంకా ఎట్ ఎ టైం చేసేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నా, ఇంకా స్నానం చేయలేదు. డ్రెస్ చేంజ్ చేసుకుని ఇలా పిల్లల్ని స్కూల్కి నేనే డ్రాప్ చేస్తున్నానండి. నేను అలా మార్కెట్కి వెళ్తాను. కొద్దికి ఓపెన్ చేయి, ఆల్రెడీ ఈరోజు మా ఇంట్లో అదే కూర. ఇంకా నేను పిల్లల్ని స్కూల్ నుంచి డ్రాప్ చేసేసి రైతు బజార్కి వెళ్ళాను. రైతు బజార్లో కొద్దిగా చవకగా ఉంటాయి కదా వెజిటేబుల్స్ అనేసి రైతు బజార్కి వెళ్ళాను. బట్ వెజిటేబుల్స్ ఏం తెచ్చుకోలేదు, ఆనియన్స్ జస్ట్ కొద్దిగా చిన్న రేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అక్కడనే తెచ్చేసుకున్నానండి. ఈ లోపల మా వారు స్నానం చేసుకొని దేవుడికి దీపం కూడా వెలిగించేసుకున్నారు. ఈ మధ్య నాకు అదొక సాయం చేస్తున్నారు, దేవుడి దీపం ఆయన వెలిగించేస్తున్నారు అనమాట. సో నేను ఇలా రెడీ అయిపోయాను. ముందు రోజు ఒక వీడియో చేశానండి, అంటే నా కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ వెళ్తున్నాను కదా, ఆ డ్యాన్స్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వీడియో చేశాను ఈ శారీతోటే. అదే వీడియో చేసేసి శారీ పక్కన పెట్టేసి మళ్ళీ మరుసటి రోజు సేమ్ అదే శారీ కట్టేశాను అనమాట. ఈ శారీతోటి మొత్తం 3 వీడియోలు చేశాను. సో ఇలా రెడీ అయిపోయాను, చాలా సింపుల్గా రెడీ అయిపోయాను. ఇంకా చాలా వర్క్ ఉంది ఈరోజు, బట్ మార్నింగ్ వ్లాగే ఇలా తీసేసాను అనమాట. ఆయన దీపం లోపల వెలిగించేసుకున్నారు, బట్ క్లీనింగ్ అది చేయరండి మగవాళ్ళు. ఏం చేస్తారు, వాళ్ళు దీపం వెలిగించడం చాలా గ్రేట్, అదొక్క సాయం చేస్తున్నారు. ఇంకా అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ చెయ్యకూడదు. ఇంకా నేను బయట అది కూడా కొద్దిగా ముగ్గు అది క్లీన్ చేసేసి అలాగా తీసేసాను అనమాట. అంటే ఏదో ఒకటండి దేవుడి సేవ అంటే, ఏదో కంపల్సరీ దీపం వెలిగించాలనే కాదు. ఈరోజు నా చిన్న కూతుర్ని హ్యాపీ చేశాను. తన మూడు చాలా డిస్టర్బ్గా ఉంటే తన మూడ్ని రిఫ్రెష్ చేసి తన మొహంలో ఆనందాన్ని చూశాను, యాక్టివ్నెస్ని చూశాను. సో అది కూడా నాకు పూజతోటే సమానం అండి. ఇంకా అది అయిన వెంటనే నేను వంటది మొదలు పెట్టేశాను. ఆల్రెడీ షూట్ చేయడానికి ముందే నేను చిన్న కుక్కర్ ఉంది కదా అందులో కైమా వండుతున్నాను. అంటే పిల్లలకి ఏదైనా జ్వరం పడి అంటే జ్వరంలో ఉన్నప్పుడు కాదు, జ్వరం తగ్గిన తర్వాత ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి తగ్గిన తర్వాత కొద్దిగా బలమైన ఫుడ్ పెడితే మంచిదని ఈ కైమా గుడ్లు ఇవి ఎక్కువగా పెడితే మంచిది. సో అందుకనే చిన్న అమ్మాయికి పెద్ద అమ్మాయి కోసమని చిన్న కుక్కర్లో కైమా, పెద్ద కుక్కర్లో రైస్. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి చేపల పులుసు, ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తున్నానండి. ఆయిల్ వేసాను, ఆయిల్ కొద్దిగా పులుసు కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత అందులో పోపు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయ చెదగొట్టేసి వేసేసి ఉట్టి ఉల్లిపాయ పేస్ట్ అనండి, ఓన్లీ ఉల్లిపాయ పేస్ట్ వేసేసి అందులో అల్లం వెల్లుల్లి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అల్లం వెల్లుల్లి కూడా నా దగ్గర ఎక్స్ట్రా స్పూన్ ఉంటే వేసేసాను అనమాట. వేసేసి బాగా మగ్గించుకొని పచ్చిమిరపకాయలు మన కారం ఎంత కావాలో అంతవరకు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, మన స్పైస్ తగ్గట్టుగా. మేము కొంచెం స్పైసెస్ అనేవి చాలా తక్కువగానే యూజ్ చేస్తాను కాబట్టి కొంచెం తక్కువే వేసుకున్నాను, ఒక 5-6 పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత టమాటాలు ప్యూరీలా చేసేసుకున్నాను, ముక్కలు చేసైనా వేసుకోవచ్చు, బట్ ఏకండిగా ఒకటే కొట్టేద్దాము, పిల్లలు టమాటాలు మళ్ళీ ఏరుతారు తినేటప్పుడు పులుసులోని. సో ఇంకా వాళ్ళు తినేది కూడా తినరు, కొద్దిగా తింటారు చేపలు అనేసరికి. సో అందుకనే టమాటా కూడా ప్యూరీ చేసేసుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మగ్గించేసుకున్నాను. ఈ లోపల చింతపండు కూడా నానబెట్టేసి ఉంచేసానండి, ఒక నిమ్మకాయ సైజు అంత, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి ఉంచాను. అలాగే చేపలకి ఉప్పు కారం కలిపేసి పట్టించేసి ఉంచాను. అలాగే సాల్ట్ కూడా నేను పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే చేపల పులుసే కాదు ఏ కర్రీలోకైనా సాల్ట్ కొద్దిగానే వేస్తానండి. అంటే ఉల్లిపాయ పేస్ట్ వేసినప్పుడు కొంచెం దానికి సరిపడా, టమాటా పేస్ట్ వేసినప్పుడు కొంచెం దానికి సరిపడా, అలా అన్నమాట. సో మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మొత్తం ఇంకా దగ్గరికి అయ్యేంత వరకు, టమాటా ప్యూరీ, ఉల్లిపాయ ప్యూరీ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు కలిపిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను కదా దాన్ని మెత్తగా గుజ్జులా తీసేసేయాలి. అలా గుజ్జులా తీసేసి దాన్ని వేసుకున్నాను అనమాట, మొత్తం వేసేసాను. కొద్దిగా 20 నిమిషాలైనా నానాలండి చింతపండు, అలా నానితే మనకి చింతపండు పేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే పసుపు కలర్ కోసం, పసుపు కంపల్సరీ ప్రతి కర్రీస్లో నేను ఎక్కువగానే వాడతాను, చాలా మంచిది, యాంటీబయాటిక్గా ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. సో చింతపండు వేసేసి కొద్దిగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసేసాను. ఇప్పుడు పులుపుకి సరిపడా సాల్ట్ కూడా నేను ఇప్పుడు వేస్తాను, చింతపండుకి యాడ్ చేసిన తర్వాత ఆ పులుపుకి సరిపడా సాల్ట్ వేస్తాను. అలాగే మధ్య మధ్యలో వెనకతల కైమ కూర కూడా చూసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పులుసు అనేది మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలైనా బాగా మరగాలండి, మరిగితే పులుసుకు మంచి రుచి వస్తుంది అనమాట. సో ఇలా మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగిస్తున్నాను. ఇది పూర్తిగా మా ఆంధ్ర స్టైల్ పులుసు అనమాట. చేపల పులుసులు రకరకాలుగా చేసుకోవచ్చండి. మా పల్లెటూర్ల సైడ్ అయితే అన్నీ మిక్సింగ్ కొట్టేస్తారు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, చేపలు, ఉప్పు కారం అన్నీ కలిపి ఊరబెట్టి ఒక 1-1.5 గంట ఊరబెట్టి అప్పుడు పులుసు పెడతారనమాట. అది వేరేగా ఎప్పుడైనా చేసి చూపిస్తాను. ఇప్పుడు పులుసు బాగా మరిగిన తర్వాత ఈ ముక్కలు వేసేసాను, చేప ముక్కలు వేసేసి ఇంకెక్కడ గరిటె పెట్టకుండా క్లాత్ తోటి తిప్పుతూ మొత్తం తపాలని మొత్తం క్లాత్తోనే తిప్పుతూ ఇలా దగ్గరికి మరిగేంత వరకు, అంటే బుడగలు వచ్చి మరిగేంత వరకు కూడా బాగా మరిగించేసుకొని దించే ముందు కొత్తిమీర, మధ్యలో ఒకసారి కొత్తిమీర యాడ్ చేస్తాం పులుసు మరిగినప్పుడు, లాస్ట్లో దించే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని 1 గంట ఆగి తింటే చాలా బాగుంటుందండి. ఇదండి ఇవాళ వీడియో, మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.